అంతా అయిపోయింది, ఇంకేముంది, రిలీజే అనుకున్నారు. కానీ ఎన్నాళ్ళైనా సినిమా మాత్రం థియేటర్స్లోకి రావటం లేదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ బొమ్మ మాత్రం పట్టడం లేదు. కరోనా వల్ల కొన్ని సినిమాలు పెద్ద సినిమాలతో పెట్టుకోవడం ఎందుకని, ఇంకొన్ని సినిమాలు మంచి సీజన్ లేక మరికొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాయి. రిలీజ్లు పోస్ట్పోన్ అవ్వడం కొత్త విషయమేం కాదు, కానీ ఒకసారి రెండు సార్లు కాదు. ఇదిగో సినిమా అదిగో రిలీజ్ అంటూ 4-5 సార్లకు మించి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి కొన్ని సినిమాలు. వాటిలో మహేష్ బాబు సినిమా ఒకటి. మహేష్ బాబు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మేజర్ మళ్లీ పోస్ట్పోన్ అయింది. అడవి శేష్ లీడ్ రోల్లో ముంబై పేలుళ్లలో చనిపోయిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మేజర్ జూలై 2, 2021 రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 11 రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే అది కూడా మిస్ అయి మే 27 ఈసారి రిలీజ్ పక్కా అన్నారు. కానీ ఇప్పుడు మేలో కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేసి జూన్ 3 తెలుగు తమిళ్ హిందీలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న F3 సినిమా కూడా మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగుతామని ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్పిన F3 అప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన RRR రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలతో లేనిపోని రిస్క్ ఎందుకని తప్పుకుంది. జనవరి నుంచి ఫిబ్రవరి 25 షిఫ్ట్ అయిన F3 భీమ్లా నాయక్ అడ్డు రావడంతో మరోసారి డేట్ రీషెడ్యూల్ చేసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి ఈసారి April 29 పోస్ట్పోన్ అయింది. ఈ డేట్ కి ఆల్రెడీ ఆచార్య లైన్లో ఉండడంతో ఈసారి కూడా పోస్ట్పోన్ అయి మే 27 రిలీజ్ ఫిక్స్ చేసుకుంది F3. నాని అప్కమింగ్ మూవీ అంటే సుందరానికి కూడా చాలా సార్లు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుంది. అసలు లాస్ట్ ఇయర్ లోనే రిలీజ్ అవ్వాల్సింది, కానీ కోవిడ్ తో పోస్ట్పోన్ చేసుకుంది. ఈ ఎర్లీ సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కు ఉండడంతో రిస్క్ ఎందుకని ఏప్రిల్ మే జూన్ ఇలా వరుసగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసింది. ఆఖరికి అన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ జూన్ 10 థియేటర్లోకి వస్తున్నామని డేట్ ఫిక్స్ చేసుకుంది. మాస్ మహారాజా రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ సినిమాను ఇలాగే చాలా సార్లు పోస్ట్పోన్ చేసుకున్నారు. శరత్ మండవా డైరెక్షన్ లో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్న రవితేజ మార్చి 25 సినిమా రిలీజ్ అవుతున్నట్టు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనౌన్స్ చేశారు. కానీ RRR రిలీజ్ అనౌన్స్ చేయడంతో దెబ్బకి జూన్ 17 రిలీజ్ పోస్ట్పోన్ చేసుకున్నారు రవితేజ. యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాని 3 పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ సంవత్సరం April 22 రిలీజ్ అనౌన్స్ చేసిన అది కాస్త April 30 మారి ఆఖరికి May 6 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.